గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారము. షిరిడి సాయిబాబా మహమ్మదీయుడు అంటే సాయిభక్తులు ఒప్పుకోరు, కానీ ఇతడు నైష్టిక బ్రహ్మచారి, సన్యాసి, అవధూత. అందులోనూ ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి స్వరూపము. అంతేకాకుండా అతడు పరిపూర్ణ భగవదవతారము. అతడు తన జీవితమంతా మసీదులో ఉండి అస్కలిత బ్రహ్మచర్యం పాటించాడు. సన్యాసాశ్రమం స్వీకరించి జీవితమంతా సన్యాసిగానే బ్రతికాడు అని విపరీతంగా ప్రచారం చేసి చెప్పుకుంటారు. సరే, ఇతడు అవధూత, నైష్టిక బ్రహ్మచార లేక సన్యాస, అసలు ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఈ లక్షణాల గురించి సనాతన వైదిక ధార్మిక గ్రంథాలు ఏం చెబుతున్నాయి? ఈతను ఎలా పాటించాడో ఒకసారి చర్చిద్దాం. పరమ పవిత్రమైన ముక్తిదాయకమైన శ్రీమద్ భాగవత మహాపురాణంలో ఏకాదశ స్కందము అంటే 11వ స్కందము, 7, 8, 9 ఈ 3 అధ్యాయాలు కూడా అవధూతోపాఖ్యానము అనే పేరుతో ప్రసిద్ధమై ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల్లోనూ సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారే యదువంశమునకు మూల పురుషుడైన యదుమహారాజు గారికి అవధూత లక్షణాలను, నియమాలను విశేషంగా వర్ణించి ఉన్నారు. వాటిని ఒకసారి చూద్దాం. ప్రత్యేకించి అవధూతోపాఖ్యానం మాత్రమే చూడడానికి కారణం ఏంటంటే, నేను ఏదైనా సాయిబాబా సంస్థాన్ వాళ్ళు, షిరిడి సంస్థాన్ వాళ్ళు రాసిన పుస్తకంలో నుండి చూసి చెప్తున్నా సరే, సాయిభక్తులు ఏమంటారంటే మీకు అవధూత అంటే ఏమిటో తెలియదు, తెలియదు కాబట్టి ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారు అని పాపం వారు బాధపడిపోతున్నారు. దత్తాత్రేయ స్వామి వారి కంటే మించిన అవధూత అయితే ఈ జగత్తులోనే లేడు కదా. సరే, దత్తాత్రేయ స్వామి వారే అసలు అవధూత గురించి, అవధూత లక్షణాల గురించి, అవధూత జీవనం ఎలా సాగించాలి అనే విషయాల గురించి స్పష్టంగా భాగవత మహాపురాణంలో 11వ స్కందంలో 7, 8, 9 అధ్యాయాలు వివరించుకున్నారు. కాబట్టి అవే ఒకసారి సంక్షిప్తంగా చూద్దాము. ఆ తర్వాత ఈ సాయిబాబా అనే ఆయన అవధూత కాదా, అవధూతలా ఉన్నాడా లేదా ఆయన జీవితంలో అనేది తర్వాత పరిశీలిద్దాం. ఇక్కడ యదుమహారాజు గారికి దత్తాత్రేయ స్వామి వారికి జరిగిన సంభాషణను శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడితోటి వివరిస్తూ ఉన్నారు. సరే, యదుమహారాజు దత్తాత్రేయ స్వామి వారిని ఇలా అడుగుతున్నారు. కుతో బుద్ధిర్యం బ్రహ్మన్న కర్తు సువిశారద యామాసాధ్య భవాన్ లోకం విద్వాం శరతి బాలవత్ ప్రాయోధర్మార్థకామేషు వివిత్సాయాం చ మానవాః హేతునైవ సమీహంతే ఆయుషో యశసహస్రియః త్వం తు కల్పః కవిర్దక్షః సుభగో మృతభాషణః న కర్తా నేహసే కించిత్ జడోన్మత్త పిశాచవత్. మరలా ఇంకోసారి చెప్తున్నాను. న కర్తా నేహసే కించిత్ జడ ఉన్మత్త పిశాచవత్. యదుచక్రవర్తి అడుగుతున్నారట దత్తాత్రేయ స్వామి వారిని, స్వామి మీరు ఎటువంటి కర్మలను ఆచరించుటలేదు, అయినా మీకు ఆత్మానాత్మ వివేకము గురించిన ఇంత గొప్ప బుద్ధి కౌశల్యం ఎట్లు లభించినది? తద్వారా ఎంతో గొప్ప విద్వాంసుడవైనప్పటికీ ఈ లోకంలోని ఒక బారుడి వలె ఎట్లు మసులుచుంటివి? మానవులు తరచుగా ఆయుష్ను, యశస్సును, సంపదలను పొందగోరి ధర్మార్థకామములు ఎందును, తత్వ జిజ్ఞాస ఎందును ప్రవృత్తులకు చెందురు. కానీ నీవు సమర్థుడవు, జ్ఞానివి, దక్షుడవు, స్ఫురద్రూపివి, మధురభాషివి అయినను నీవు ఏ పనిని చేయవు, దేనిని కోరవు. కానీ నీవు జడు, ఉన్మత్తుడు అయిన అవధూతల ఆత్మానందమును పొందుచున్నావు. ఇక్కడ కించి జడోన్మత్త పిశాచవత్ అన్నదానికి అర్థముంది చూడండి. ఈ శ్లోకానికి ఇక్కడ ఉన్మత్త పిశాచవత్ అన్నదానికి అర్థమేం చెప్తున్నారంటే, ఆత్మానందమును పొందుట లేదంటే అంతర్యామి అయిన పరమాత్మ ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కనుక ఆత్మలోనే రమించడము, ఆత్మానందాన్ని పొందడము, ఆత్మారాముడినే ఆరాధించడము అని దీనికి ఇక్కడ అర్థం. మన ఆధ్యాత్మవేత్తలు చాలామంది వీడియోస్ చేస్తారు, ప్రసంగాలు చేస్తారు, దానిలో ఏం చెప్తున్నారంటే అవధూత అంటే ఇది చెప్తున్నారు రిపీట్ రిపీట్గా. కించి జడోన్మత్త పిశాచవత్, వాళ్ళు పిశాచాల్లాగా, ఉన్మత్తుల్లాగా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటారని ఎంత దారుణమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారో చూడండి. పరమ పవిత్రమైన భాగవత గ్రంథంలో ఇలా ఉంది, వాళ్ళేమో
పిశాచాల్లాగా పిచ్చివాళ్ళలాగా తిరుగుతారు అవధూతులు అంటే అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఎంత తేడా ఉందో దయచేసి గ్రహించండి. ఇక్కడ ఇంకో శ్లోకంలో అవధూత అన్నదానికి లక్షణాలు తాత్పర్యము చెబుతున్నారు చూడండి. అభ్యంగనాదిభి అసంస్కృత దేహం నతు వర్ణాశ్రమ ధర్మ త్యాగినం కుతశ్చిత్ సీతాతపాది భయరహితం. అవధూత అనగా దేహమునకు అభ్యంగాది సంస్కారములను జరపనివాడు. అతడు తీవ్రమైన చలికి ఎండకు తట్టుకొనుచు నిర్భయముగా మసులుకొనుచుండును. అయినను అతడు వర్ణాశ్రమ ధర్మములను త్యజింపడు. నతు వర్ణాశ్రమ ధర్మ త్యాగినం, వర్ణాశ్రమ ధర్మములను అతడు త్యజింపడట. దేహమునకు అభ్యంగాది సంస్కారములను జరపనివాడు. ఇక్కడ అభ్యంగనము అంటే అసలు స్నానం చేయకుండా 6 నెలలు ఉన్నా కూడా అతడు అవధూత. పిచ్చి పిచ్చిగా బట్టలు చించుకొని పిచ్చి చుట్టుతోటి చొంగ గార్చుకుంటూ చుట్టలు గార్చుకుంటూ తిరుగుతూ ఉంటే అవధూత అని కాదండి ఇక్కడ అర్థం. శరీరానికి తలకు అంటే జుట్టుకు తైలముతో మర్దన చేసి నలుగుతో చేసే స్నానాన్ని అభ్యంగనము అంటారు. సంస్కృత భాషలో మంగళ స్నానం అంటాము మనం తెలుగు భాషలో. ఈ మంగళ స్నానాన్ని అంటే శరీరానికి తైలం అంటుకొని చేసే స్నానాన్ని అవధూత లేదా సన్యాసి వదిలిపెట్టేస్తారు. అంటే ఇక్కడ మామూలు స్నానం వదిలేసేస్తే జిడ్డు జిడ్డుగా మురికి మురికిగా తిరగడం అని కాదు ఇక్కడ అర్థం. అతడు తీవ్రమైన చలికి ఎండకు తట్టుకొనుచు నిర్భయముగా మసులు కొనుచుండును. అంటే అర్థము 24 గంటలు మసీదులో కూర్చొని ఒక దునేసుకొని చల్లదట్టుకోవడానికి ఆ పక్కనే పొగాకు చుట్టలు పీల్చుకుంటూ అడిగిన వాళ్ళకి అది అగ్నిహోత్రం అని చెప్పడం కాదు. చలైనా ఎండైనా సరే అతడు ఎంత తీవ్రమైన చలికి ఎండకైనా సరే తట్టుకొనుచు నిర్భయముగా మసులుకుంటాడట అవధూత అనే అతను. అయినను అతడు వర్ణాశ్రమ ధర్మములను త్యజింపడు. అవధూత అయినా సరే తన వర్ణాశ్రమ ధర్మమును అతడు త్యజించడు, త్యజించకూడదు. మరి షిరిడి సాయిబాబాని అవధూత అని చెప్తున్నారు. ఆయనేమో నిరంతరము మహమ్మదీయులు వేషధారణ వేసుకొని ఫకీర్ నుండి చెప్పుకొని మసీదులో ఉండి అల్లా మాలిక్ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆయన గడిపాడు మహమ్మదీయులు పద్ధతిలో. ఇక్కడేమో అవధూత అనే అతను వర్ణాశ్రమ ధర్మమును త్యజించడానికి వీలు లేదు అని శాస్త్రం ఇక్కడ నిష్కర్షగా చెబుతూ ఉంది. మరి ఆలోచించండి ఒకసారి. దత్తాత్రేయ స్వామి వారు యదుమహారాజు వారితో ఇంకా ఇలా చెబుతున్నారు. మననశీలుడు తన జీవనయాత్రకు తగిన ఆహారమును మాత్రమే తీసుకొని సంతుష్టిని పొందవలెను, కానీ ఇంద్రియ ప్రీతి కొరకు ఆరాట పడకూడదు. ప్రాణములు నిలుచుటకే ఆహారం అవసరము. ఎట్టి సంగ్రహమునకు పాల్పడకుండా భిక్షామాత్రము స్వీకరించి తృప్తి చెందుచూ ఉండవలేను. తనకు లభించిన ఆహారమును మాత్రమే స్వీకరించటం వలన అతడికి ఎట్టి దోషమును అంటదు. యోగి అయిన వాడు లభించిన ఆహారంతో సంతృప్తి పడవలయ్యను. అది రుచికరమైనది కావచ్చును లేక రుచిలేనిది కావచ్చును. అప్రయత్నముగముగా లభించిన దానిని అనుభవించి ఉదాసీనుడై ఉండవలేను. ఆహారము పెక్కు దినముల వరకు దొరకకపోయినను దానికై ఎట్టి ప్రయత్నము చేయక నిరాహారముగా ఉండవలేను. ప్రారంధానుసారముగా లభించిన ఆహారంతో సంతుష్టి నొందవలేను. మరి ఈ షిరిడి సాయిబాబా ఇలా ఉన్నాడండి. ఆయన శుభ్రంగా షిరిడిలో రోజు భిక్ష తెచ్చుకొని సుష్టిగా తింటూ ఉండేవాడు. ఏ రోజు ఆయన ఉపవాసం చేయలేదని షిరిడి సంస్థానం వాళ్ళ పుస్తకంలో రాసింది. అంతేకాకుండా 1910 వరకు కూడా నిత్యము కూడా మాంసంతో మసీద్ దగ్గర పలా ఉండేవాడని వారి పుస్తకంలోనే రాసింది. అతను మాంసం తినటానికి పాప మేకల్ని బలించేవాడు. మరి ఇలాంటివన్నీ తినడమో అవధూత లక్షణాలు అంటారా? మరి ఇక్కడేమో దత్తాత్రేయ స్వామివారు యదుమహారాజుతో ఇలా చెప్తున్నారు. తనకు లభించిన ఆహారమును స్వీకరించడం వలన అతడికి ఎట్టి దోషము అంటదు. అభక్ష్య పదార్థములను అతడు తాకనే తాకడు. మరలా చెప్తున్నాను, అభక్ష్య పదార్థములను అతడు తాకనే తాకడు. మరి మేక మాంసము, పలావు, పొగాకు చుట్టలు, తాంబూలాలు ఇవన్నీ అభక్ష పదార్థములు కాదా? ఇంకా దత్తాత్రేయ స్వామివారు ఇలా చెబుతున్నారు. ముని ప్రసన్న గంభీరో దుర్విగాహ్యో దురత్యయ అనంతపారో హ్యభోక్షోభ్య స్థిమితోద ఇవారణవ. అవధూత
సముద్రము వలె బయటికి ప్రసన్నుడుగాను లోపల గంభీరుడుగాను ఉండవలను. అతడు ఇట్టివాడు అని ఇతరులకు బోధపడకూడదు, ఇతను బోధించకూడదు. మిగుల ప్రతిభాశాలి అయి ఉండవలేను, అపారమైన శక్తి సామర్థ్యములు కలిగి ఉండవలేను. కామక్రోధాదులచే చలింపరాదు, సముద్రము వలె ప్రశాంతముగా ఉండవలేను. కామక్రోధాదుల చీరట అవధూతలు చలింపరాదట. మరి శాస్త్రంలో ఇలా రాసి ఉంది. మరి షిరడీ సాయిబాబా గారికి ఎన్నిసార్లు కోపం వచ్చిందండి, రెగ్యులర్గా అతను కోపం వస్తూ ఉంటుంది. అతడు ఉన్మత్తుడై ప్రవర్తించి తిరగబడి కొడతాడు, బూతులు తిడతాడు, ఇలా ఎన్నో సందర్భాలలో జరిగినట్లుగా మరి వారి షిరడీ సంస్థానం వాళ్ళ పుస్తకంలో రాసింది. సరే, అవధూతకు ఉండాల్సిన ప్రధాన లక్ష్యం గురించి దత్తాత్రేయ స్వామి వారు గొప్ప శ్లోకం ఒకటి చెప్పారండి, అదొక్కసారి పరిశీలిద్దాము. పదాప యువతిం భిక్షురుణ స్పృశేద్ దారవీమపి స్పృశన్ కరీవ బధ్యేత కరణ్య అంగసంగత. భిక్షువు లేదా సన్యాసి లేదా అవధూత కర్రతో చేయబడిన శ్రీమూర్తినైనను పాదముతో సైతము స్పృశింపరాదు. అట్లు స్పృశించినచో అతడు ఆడ ఏనుగు సాంగత్య ప్రభావమున మగ ఏనుగు వలె వ్యామోహములో పడిపోవును. ఈ శ్లోకము ఈ వీడియోలో అతి ముఖ్యమైనదండి, కాస్త జాగ్రత్తగా ఇది గుర్తుంచుకోండి. సరే, ఇంకా దత్తాత్రేయ స్వామి వారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాము. అవధూత ఒంటరిగానే జీవించవలేను, తన చుట్టూ ఎట్టి గుంపును చేర్చుకునరాదు. అంటే గుంపులు గుంపులుగా జనాల్ని తన చుట్టూ చేర్చుకోకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. తన నివాస స్థానముపై మమకారం లేకుండా జాగరూకుడై ఉండవలేను, నిర్జన ప్రదేశమున గుహలో నివసింపవలేను. ఆచార వ్యవహారముల ద్వారా తన ఉనికిని ఎవరికి తెలియనియరాదు, మితభాషయే ఉండవలేను. అనిత్యమైన ఈ శరీరము కొరకు శ్రమపడి గృహ నిర్మాణము చేయుట వ్యర్థము. సర్పము ఇతర ప్రాణులు నిర్మించిన పుట్టలలో చేరుచు హాయిగా నివసించును, అట్లే మునీశ్వరులు గుహలలో నివసింపవలేను. అదండి సంగతి. అవధూతట ఎప్పుడు తన చుట్టూ గుంపును చేర్చుకోకూడదట, తన నివాస స్థానంపై తనకు మమకారం ఉండకూడదట, ఎక్కడికైనా వెళ్ళి ఎవరు లేని నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా నివసించాలట. ఇతను ఏం చేశాడండి, అందరూ షిరిడీకి రండి రండి రండి, ఇది ద్వారకా మాయి, ఇక్కడి నుంచే పలుకుతాను, ఇక్కడే దేవుడున్నాడు, ఈ మసీదులోనే అంతా ఉంది, అందరూ ఇక్కడ రండని విపరీతంగా ప్రచారం మొదలుపెట్టాడు. ఆయన జీవించి ఉండగానే జనాలు గుంపులు గుంపులుగా షిరిడీ వెళ్ళి అక్కడ చేరి అతనికి పూజలు చేయటం మొదలుపెట్టారు. ఆ గుంపందరూ అతనికి పూజలు చేస్తూ ఉంటే వద్దు అని వారించడం మానేసి శుభ్రంగా ఆయన పూజలు చేయించేసుకున్నాడు. ఇవన్నీ ఇక్కడ చేయకూడదు, అసలు గుంపును చేర్చుకోవడం అవతూత లక్షణం కాదు అని దత్తాత్రేయ స్వామి వారే మరి స్వయంగా భాగవతంలో చెబుతున్నారు. సరే, ఇంతకుముందు చదివిన శ్లోకానికి తాత్పర్యము ఇంకొకసారి చదువుతున్నానండి. భిక్షువు లేదా సన్యాసి లేదా అవధూత కర్రతో చేయబడిన శ్రీమూర్తినైనను పాదముతో సైతము స్పృశింపరాదు. అంటే చెక్కతోటి కానీ రాతితోటి కానీ దేనితోటైనా సరే ఒక స్త్రీ శిల్పము, చెక్కిన స్త్రీ శిల్పాన్ని కూడా కనీసం కాలుతోటైనా సరే తాక్కూడదట. ఒక ఆడదాని బొమ్మని లేదా ఆడదాని శిల్పాన్ని కూడా కనీసం ఇతడు చేత్తో కాదు కదా అనుకోకుండా కాలుతో కూడా తొక్కకూడదట. అట్లు స్పృశించినచో అతడు ఆడ ఏనుగు సాంగత్య ప్రభావమున మగ ఏనుగు వలె వ్యామోహంలో పడిపోవును. దత్తాత్రేయ స్వామి వారు యదుమహారాజు వారితో ఏం చెప్తున్నారంటే, అవధూతట స్త్రీ శిల్పాన్ని తన కాలుతో కూడా తాగకూడదట. అవధూతకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం అవధూత కనుకోండి, లేదా సన్యాసికి లేదా బ్రహ్మచారికి. సరే, ఒక్కసారి ఈ సాయిబాబా ఏం చేశారో చూద్దాం. మన ఎక్కిరాల మాస్టర్ గారి పుస్తకం శ్రీ సాయి లీలామృతము 193-194 పేజీలకు సరి చూడండి. అక్కడ ఇలా రాసుంటుంది, బాబాకు తాంబూలం అంటే ఎంతో ఇష్టం, రాత్రి పగలు కూడా వేసుకునేవారు. కొంతకాలం తర్వాత వాటిని రాధాకృష్ణ ఆయి సిద్ధం చేసేది. ఈ నైష్టిక బ్రహ్మచారి లేదా ఈ సన్యాసి అవధూత గారికట తాంబూలం అంటే ఎంతో ఇష్టమంట, రాత్రి పగలు కూడా మేకలాగా ఈయన ఆ తమలపాకులు నవ్వులుతూ ఉండేవాడనమాట. వాటిని మరి ఆ తాంబూలాలు చుట్టించామెవరంటే రాధాకృష్ణ అయ్యట. ఒక ఆడది
ఈ అవధూత గారికి తాంబూలాలు జుట్టిస్తుంటే మసీదులో కూర్చొని ఇతను మేకలాగా తమలపాకులు రాత్రి పగలు నవ్వుతూ ఉండేవాడండి. అది సంగతి. బ్రహ్మచారి, సన్యాసి లేదా అవధూత, తాంబూలం వేసుకోవచ్చా? తాంబూలం ఎవరు వేసుకుంటారు? గృహస్థులు తాంబూలం వేసుకుంటారు. బ్రహ్మచారికి లేదా సన్యాసికి అవధూతకి అసలు తాంబూలంతో సంబంధమే లేదు. ఈయనేమో పాపం ఎంతో ఇష్టమట, రాత్రి పవళ్ళు కూడా తాంబూలం నవ్వులుతూనే ఉండేవాడట. ఆ తాంబూలమేమో ఒక ఆడది, రాధాకృష్ణ అయి అనే ఆవిడ చేతులతోటి చిలకలు చుట్టి ఇతనికిస్తే ఇతను పాపం రాత్రి పవళ్ళు నవ్వులేవాడట. పాపము చివరికైనా చనిపోయేటప్పుడు కూడా నోట్లో ఏ తులసి తీర్థమో గంగాజలమో పోసుకోలేదండి. ఎక్కిరాళ్ళ గారి శ్రీ శైలీలామృత పుస్తకం 179వ పేజీలో ఇలా రాస్తుంది. ఆయన ఆసనం మీద కూర్చొని మాధవ ఫసలిని అడిగి పాన్ తీసుకున్నారు, అంటే తాంబూలం. తర్వాత ఆయన మంచినీళ్ళు త్రాగుతూ ఉండగా మధ్యలో మింగుడు పడక సగ నీరు బయటకు వచ్చి వారి కళ్ళు అర్ధనిమీలితాలు అయ్యాయి. అది చివరి నిమిషంలో పాప ఆయన చనిపోవడానికి ముందు అప్పుడు కూడా తాంబూలం అడిగి తీస్తున్నాడట. అప్పుడు కూడా నవలపోయాడు, అది మింగుడు పడలేదట. సగము పాపం కక్కొచ్చి ఆ తాంబూలం బయటకు వచ్చిందట. పాప మీద చివరి గడియల్లో కూడా కనీసం తులసి తీర్థానికో గంగాజలానికో నోసుకోలేదు. పోయేటప్పుడు కూడా ఆయన పాప నోట్లో తాంబూలం వేసుకుని నవ్వులుతూ ఉన్నాడనమాట. అది సన్యాసము, బ్రహ్మచర్యము లేదా అవధూత అంటే అది. 24 గంటలు తాంబూలం నవలడం లేదా 24 గంటలు పొగాకు చెలుం పేల్చడం. షిరిడీ సంస్థాన్ వారు ప్రచురించిన సాయి సత్చరిత్రం అనే గ్రంథంలో 56వ పేజీలో ఇలా రాసి ఉంది. రాధాకృష్ణ మాయి కృషిచే శిరిడి ఈ యొక్క సంస్థానముగా రూపొందెను. వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పట్టములు, నిలువటద్దములు మొదలైనవి బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. అదండి సంగతి. ఈ ఇతనికి విపరీతమైన ప్రచారము, ఇతనికి అన్ని రకాల హంగులు ఈ షిరిడీకి ఆ మసీదుకి తీసుకురావడానికి పాప విపరీతంగా కష్టపడింది రాధాకృష్ణమాయి అనే ఒక స్త్రీమూర్తి అన్నమాట. ఆమె ఇతన సంస్థానంలో ఉండి విపరీతంగా ఇతనికి సేవ చేసి ప్రచారం కూడా చేసి అతని సంస్థానం, ఆ సాయిబాబా మసీదు బాగా డెవలప్ అవడానికి విశేషంగా కృషి చేసింది ఈమెనమాట. ఈమెతో బాగా వీరినంతగా పాపం పనిచేయం చేసేసుకున్నాడు. అంతేకాకుండా ఆమెతో పాపము ఇంకొక పని కూడా చేయించాడండి. చెప్పాలంటే నాకు కొంచెం మొహమాటంగానే ఉంది, కానీ 10 మందికి తెలియాలంటే చెప్పగడ తప్పడం లేదు. ఇదే శిరిడి సంస్థాన వారి పుస్తకము 119వ పేజీ ఒకసారి పరిశీలించండి. మన పరమార్థికమునకు ఆటంకములు 2 కలవు, మొదటిది స్త్రీ, రెండవది ధనము. శిరిడిలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. దక్షిణ పుచ్చుకుంటున్నాడు, రెండవదేమో రాధాకృష్ణమాయి అంట. ఆమెనెందుకు వాడాడో చూద్దాం. తన భక్తులు ఈ రెండింటిని ఎంతవరకు విడిచిపెట్టారో పరీక్షించుటకై బాబా వీరిని నియమించును. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి, అంటే రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకున్నచో, అనగా కనక ముందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదం వలన వారికి పరమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. అదంటండి సంగతి. ఎవరైనా రాగానే ముందు దక్షిణ అంటే డబ్బులు అడిగి పుచ్చుకుంటున్నాడు. అక్కడ దత్తాత్రేయ స్వామి వారేమో అసలు ఏది సంగ్రహించకూడదు అని నిషేధం విధించి ఉన్నారు. ఈయనేమో అడిగి పుచ్చుకుంటున్నాడు. రెండవది వారికి వచ్చిన భక్తులకి కాంత ఎందు అంటే స్త్రీ వ్యామోహం ఉందో లేదో పరీక్షించడం కోసం అంటండి. రాధాకృష్ణమాయి అనే ఆమె ఇంటి పంపుతున్నాడటండి ఆ వచ్చిన భక్తుల్ని. మరి ఆ వెళ్ళిన వాళ్ళు ఏం పరీక్ష జరిగిందో అక్కడ ఏంటనేది ఇక నేనేం మాట్లాడలేను, అది ఆ పరమాత్ముడికి తెలియాలి. దయచేసి నన్ను మన్నించండి. సరే ఆ పేజీ వదిలేసి అదే శిరిడి సంస్థాన్ వారి 183వ పేజీలోకి రండి. ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అను ఆమె ఉండెను. ఆమెను బాబా అమ్మ అని పిలిచేవారు. ఇతరులు మావిసీబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయం. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతుల వ్రేళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను.
అదండి విషయం, ముందుగానే మేకప్ వేసేసారు ముసలి వితంతు అట. ఆవిడ ముందుగా అనుమానం రాకుండా బాబా అమ్మ అని పిలిచేవాడు ఆమెని అనేసి చెప్పారు. తర్వాత చావు కబురు చెల్లగా చెప్పారు. ఆ అమ్మ అంట బాబా నడుముని మొలని వీపుని ఆమె రెండు చేతులతో నొక్కుతుందంటండి. ఇక్కడ మొల అంటే మరి శరీరంలో ఏ స్థానాన్ని మొల అంటారు? హిందూ సాంప్రదాయంలో మగవారు మొలత్రాడు అని ఒక నల్లదారము లేదా ఎర్రదారము ప్రత్యేకించి కటి ప్రదేశంలో నడుముకు క్రింది భాగాన కట్టుకుంటారు. ఆ కటి అనే సంస్కృత పదానికి తెలుగులో మొల అని అర్థం. మరి మొల అంటే ఎక్కడ అనేది మరి మీకే తెలియాలి. ఆ మొలనంటండి ఈమె ఒత్తుతుందట. ఈ సాయిబాబా నడుమును వీపునే కాకుండా మొలను కూడా నొక్కుతుందంట ఆవిడ. సరే, కాసేపు ఆవిడని ఈ సాయిబాబా తల్లిలాగే భావించాడు అనుకుందాము. కన్న తల్లి కూడా తన కొడుక్కి ఒక వయసు వచ్చాక, యుక్త వయసు వచ్చాక మొల దగ్గర తాకదు. ఈతనేమో ఆమెతోటి ఎక్కడ పడితే అక్కడ నొక్కించుకుంటున్నాడు. అదే పేజీలో క్రింద కూడా లరాసింది, ఈ మావిసిబాయే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండును. ఈవిడటండి సాయిబాబా గారి పొత్తి కడుపును తోముతుందంటండి ఈ స్త్రీ. ఇప్పుడు ఆ మసీద్ దగ్గర ఆల్రెడీ మన హిందూ గొర్రెలు గుంపులు గుంపులుగా చేరారు. వాళ్ళతో వత్తించుకోవచ్చు, నొక్కించుకోవచ్చు, తోమించుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఒక ఆడదానితో కూడా ఇతను మసీదులో పడుకొని ఒళ్ళంతా మొల దగ్గర కూడా మొలని కూడా వదలకుండా నొక్కించుకోవాల్సిన అవసరం ఏంటి ఇతనికి? దీన్ని ఎలా పరిగణించాలి? ఒక పురుషుడు ఎవరైనా ఒక పరస్త్రీతోటి అలా పడుకొని శరీరం అంతా ఒత్తించుకుంటుంటే ఒకవేళ మీరు కానీ చూసారంటే ఎలా భావిస్తారు, ఎలా పరిగణిస్తారు? ఒకవేళ ఇతను ఆమెని తల్లనే భావిస్తే తల్లి పాదాలు ఇతను ఒత్తాలా, లేకపోతే ఇతను పడుకొని ఆమెతో ఒళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ ఒత్తించుకోవాలా? నా ప్రారంభం ఏమిటో కానీ ఈ విషయాలు ఏవి కూడా నా నోటితోటి మాట్లాడడం ఇష్టం లేకపోయినా 10 మందికి ఈ పుస్తకంలో ఏముందో తెలియడం కోసం మరి బయటికి మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి నన్ను ఈ విషయాల గురించి ఇలా మాట్లాడుతున్నందుకు మన్నించగలరు. విదేశీరడి సంస్థాన్ వారి పుస్తకంలో 204వ పేజీలో అలాగే 205వ పేజీ ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఏం రాస్తుందో చూద్దాము. దాదాసాహెబ్ ఖబర్దే 4 మాసములు ఉండెను, కానీ అతని భార్య 7 మాసములు ఉండెను. ఆమె బాబాను మిగులు ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయంగా తెచ్చుచూ ఉండెను. తరువాత తాను భోజనము చేయిచు ఉండెను. అదండి సంగతి. దాదాసాహెబ్ అనే అతను, అతని భార్య షిరిడిలో ఉన్నారట, ఉండడానికి వచ్చారట. ఆయన 4 మాసాలు ఉండి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన భార్య భర్తతో వెళ్ళలేదు. వెళ్ళకుండా భర్తను ఒకనే పంపించి, నువ్వు ఎక్కడో తిను హోటల్లోనే మెస్లో నేను మాత్రం రానని చెప్పి ఇక్కడే ఉండిపోయి ఇతన్ని మిగులు ప్రేమించు ఉందంట. ఇతని కోసమని ఆమె స్వయంగా వంట చేసి మసీదు తీసుకొచ్చి భోజనం పెడుతుందట. మరి భారతీయ సాంప్రదాయంలో వివాహిత భర్తకి మొదట సేవ చేయాలి. భర్తను వదిలి ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. ఈమెం చేసింది, భర్తను పంపించేసింది. భర్త పోయిన తర్వాత కూడా 3 నెలలు ఈమె షిరిడీలోనే ఉండి సాయిబాబాని మిగులు ప్రేమించి సాయిబాబా గారికి టైంకి ఉండి 12 గంటలకల్లా నైవేద్యం తీసుకొచ్చి ప్రేమతో తినిపిస్తుందట. అనకూడదు, కానీ మన మహిళలలో చాలామందికి ఇది ఒక దిక్కుమాలిన బుద్ధి. భర్తకు టైంకి అంత ఫలహారము, కాఫీ, భోజనం చూడరు. ఎక్కడైనా బాబాలు, ఎవరైనా స్వామీజీలు ఉన్నారంటే ముందు భర్తని పిల్లల్ని కూడా వదిలేసి అక్కడ పరిగెడతారు అర్జెంటుగా. కానీ శాస్త్రం అలా చెప్పడం లేదు. శాస్త్రము చెప్పనివే జనాలు చాలా ఇష్టంగా చేస్తారు. ఈ సాయిబాబా కూడా భర్తతో నీవు కూడా వెళ్ళమ్మా అని పంపించకుండా శుభ్రంగా ఆమెని పెట్టేసుకున్నాడు షిరిడీలోనే. భర్త వెళ్ళాక కూడా ఇంకో 3-4 మాసములు ఈవిడ షిరిడీలోనే ఉంది. సరే, ఉండి ఏం చేస్తుందో ఇక్కడ పక్కనున్న 205వ పేజీలో చూద్దాం. ఈమె తెచ్చిన ఆహారము పళ్ళెము ఖాళీ చేశాను. నోరు చేతులు కడుగుకొని త్రేన్పులు తీయచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అదంటండి ఈవిడ వండి తీసుకొస్తుంటే
ఆ కంచం శుభ్రంగా ఖాళీ చేసి నోరు చేతులు కడుక్కొని త్రేయించుకుంటూ వచ్చి తన గదిపై కూర్చున్నాడట. కూర్చున్న తర్వాతట బాబా ఆమెకు నమస్కరించెను. ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్ళను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను. అదండి విషయం. మధ్యాహ్నం భోజనం చేసి తాంబూలం వేసుకొని త్రేయించుకుంటూ ఆయన గతి మీద కూర్చుంటే ఈవిడొచ్చి ఆ బాబా పాదాలు పిసుకడం మొదలుపెట్టిందట. పాదాలు ఒత్తడం మొదలుపెట్టిందట ఆవిడ. ఎవరు భర్తను పంపించేసేసి ఈవిడ షిరిడీలో ఉండిపోయి చేస్తున్న పని ఇది. సరే ఈతను ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆమంట ఈ బాబా కాళ్ళు ఒత్తుతూ ఉంటే ఆమె చేతులు పట్టుకొని ఇతను చేతులు తోముట ప్రారంభించాడటండి ఈ బాబా. అంటే ఆమె ఏమో ఇతని కాళ్ళు ఒత్తుతుంది, ఆయనేమో ఈమె చేతులు పట్టుకొని చేతులు తోముతున్నాడట. ఇక్కడ కింద కవరింగ్ వ్యాఖ్యానం ఒకటి రాశారు చూడండి. భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకున్నట మిగులు వింతగా ఉన్నది అని శ్యామ అనేవాడు అంటున్నాడట. అదంట సంగతి. భగవంతుడు భక్తురాలట ఒకరికొకరు సేవ చేసుకుంటున్నారట. ఈమె చేసే సేవ ఏంటి, భర్తను పంపించి పడేసి వాడికి తిండి నీళ్లు తీరడం ఉన్నాయో లేదో పట్టించుకోకుండా ఇక్కడే కూర్చొని ఈతనికి వండి పెట్టి మధ్యాహ్నము తాంబూలం ఇచ్చి కాళ్ళు ఒత్తుతూ ఉందన్నమాట. అతను భక్తురాలకు చేస్తున్న సేవ ఏంటి, ఆమె చేతులను పట్టుకొని తోముతున్నాడంట ఈయన. ఆ తర్వాత ఇతను ఈ బాబా ఆకర్షించే కంఠంతో ఆమెతో రాజారాం అనే మంత్రం ఎప్పుడూ జపించు అన్నాడంట. అదంట రాజారాం అనే మంత్రం జపించు అని చెప్పాడట. ఈ రామనామం జపించు అని ఈతను ఆమెతో చెప్పడానికి ఆమె షిరిడీ వచ్చి భక్తను పంపించేసి ఇక్కడే ఉండి ఇతను తీసుకొచ్చి పెట్టి ఇతని పాదాలు ఒత్తి ఆయనేమో ఈ చేతులు పట్టుకొని తోముతూ పాముతూ ఇంత చేస్తే చివరికి ఈయనంట ఫైనల్గా రాజారాం అనే మంత్రం జపించు అని ఉపదేశం చేసేసాడంట ఆవిడికి. ఈ మాత్రం రామనామం ఇంట్లో ఉండి గృహ కార్యాలు చేసుకుంటూ భర్తని పిల్లలను చూసుకుంటూ రామనామం తలుచుకోలేదటండి ఆవిడ. అది ఇక్కడ ఇది చాలా గొప్ప విషయం అన్నట్లుగా రాసిపడేశారు వీళ్ళు. ఇంకా కింద ఇంకో గొప్ప మేకప్ వ్యాఖ్యానం ఇంకోటి రాశారు. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయం వలే కనిపించును, కానీ ఇది అట్లు కాదు, అది శక్తిపాతము. అదంటే సంగతి అంటే ఆధ్యాత్మికత ఏమీ తెలియని వాళ్ళకంట ఇదేదో సామాన్యమైన విషయంలే. ఏంది ఆమె ఏమో ఇతని కాళ్ళు నొక్కుతుంది, ఇతనేమో ఆమె చేతులు పట్టుకుని ఒత్తుతున్నాడు అనిపిస్తుందట, కానీ అది బాబా చేస్తుంది అది కదట. అదంట శక్తిపాతమట. అంటే మన రమణానంద మహర్షి చేస్తాడే జనాలందరినీ ఆడాలని మొగాళ్ళని పొగేసుకొచ్చి వేలకు వేలు లక్షలు వసూలు చేసి శక్తిపాతము, ఆ శక్తిపాతమట. ఆమె చేతులను పట్టుకొని పామి ఇతను చేసింది శక్తిపాతమట. అది విషయము అర్థం చేసుకొని బాగా. ఇంతే కాదండి, షిరిడి సంస్థాన్ వారి పుస్తకంలో 347వ పేజీలో ఇలా ఉంది. ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. అర్థమైందా? ఒక యాదవ మహిళ, ఒక హిందూ మహిళ వచ్చి బాబా నడుమును పట్టుతూ ఉన్నటండి. ఇతను కఫ్నీ తీసేసి లంగోట కట్టుకొని బోర్లా పడుకొని ఉంటే ఒక యాదవ మహిళ వచ్చి ఇతని నడుము ఒత్తుతూ ఉందట. ఈ యాదవులే కృష్ణ పరమాత్మ తల్లిదండ్రి చెరసాలలో ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మని వరేపళ్ళలో పెట్టుకొని 10 సంవత్సరాల పాటు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. వాళ్ళకి ఏ కష్టము ఇబ్బంది కలగకుండా ఎంతోమంది రాక్షసులను సంహరించి ఆ గోకులాన్నంతటినీ కృష్ణ పరమాత్మ చిన్నప్పుడు ఆ యాదవులందరినీ రక్షించింది ఆయనే. కానీ ఎప్పుడు కృష్ణ పరమాత్మ కూడా ఈ విధంగా యాదవ స్త్రీని పిలుచుకొచ్చి లేదా యాదవుల్ని పిలుచుకొచ్చి ఆయన నడుము పొట్ట ఏమీ కాళ్ళు ఒత్తించుకోలేదు. కానీ ఆ ఘనకార్యం కృష్ణుడు చేయలేకపోయినా ఇతను చేసి చూపించాడు. ఒక గొల్ల స్త్రీని, ఒక యాదవ స్త్రీని పిలిపించుకొచ్చి మసీదులో నడుము వర్తించుకుంటున్నాడట ఈయన. అక్కడ భాగవతంలో దత్తాత్రేయ స్వామి వారేమో కర్రతో చేసిన అంటే చెక్కతో చేసిన ఒక స్త్రీ శిల్పానికి కాలు కూడా తగలకూడదు, అవధూత కాలు కూడా తగలకూడదు, అంత జాగ్రత్తగా నడుచుకోవాలని ఆ మహానుభావుడు చెప్తున్నాడు. ఈయనేమో కనిపించిన మహిళలందరితోటి, అందులో ప్రత్యేకించి హిందూ మహిళలతోటి కాళ్ళు చేతులు పొట్ట మొల వీపు అన్నీ ఒత్తించుకుంటున్నాడు. ఎక్కడ పడితే అక్కడ మసాజ్ చేయించేసేసుకుంటున్నాడు ఈయన. అంతేకాకుండా అవతల ఆమె చేయి పట్టుకొని ఇతను పాముతున్నాడు అనమాట.
ఇవన్నీ ఇక్కడ ఏం చేస్తున్నాడనమాట. ఇది ఎలా అవధూత లక్షణము, ఎలా నైష్టిక బ్రహ్మచారి లక్షణము, ఇది ఎలా సన్యాస లక్షణం అవుతుంది. ఈ రోజులలో ఎవరైనా ఒక స్వామీజీ లేదా ఒక బాబా స్త్రీలతోటి ఇలా మసాజ్ చేయించుకుంటూ కాళ్ళు చేతులు నడుము ఎక్కడ పడితే అక్కడ ఒత్తించుకుంటూ, లేదంటే ఇతనికి కాళ్ళు ఒత్తుతూ ఉన్న స్త్రీ చేతులు పట్టుకుని ఇతను ఒత్తుతూ ఉన్న వీడియో ఏదైనా సరే, వీడియో క్లిప్ ఏదైనా సరే సోషల్ మీడియాలో వైరల్ అయితే, దాన్ని కానీ మీరు ఎవరైనా చూస్తే మీరు ఎలా అనుకుంటారు, దాన్ని ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది మీకు ఆ విషయం గురించి. మరి ఈ సాయిబాబా చేసిన ఈ పనులన్నీ కూడా చాలా గొప్ప పనులు, గొప్ప లీలలు అని సాయి భక్తులు ఎలా సమర్థిస్తారు అసలు ఈ విషయాన్ని. మరి ఈ సాయి భక్తులలో ఉండే స్త్రీలు, ప్రత్యేకించి మహిళలు ఎవరైనా కూడా ఇలా ఎవరైనా బాబా దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల, మొల, కాళ్ళు, చేతులు, నడుము, పొట్ట మొత్తము ఒత్తడానికి మరి రెడీగా ఉంటారా? వాళ్ళు ఎవరైనా సరే ఆ బాబా మీ చేతులు పట్టుకుని ఒత్తుతూ ఉంటే ఒత్తించుకోవడానికి మరి సిద్ధంగా ఉంటారా? ఎందుకంటే ఈ సాయిబాబా అనే ఆయన ఇవన్నీ చేశాడని ఆ సాయిబాబా వాళ్ళ వాళ్ళ సంస్థాన షిరిడి సంస్థానం వాళ్ళ పుస్తకంలోనే ఉంది. మరి ఆయన్ని భగవంతుడని, ఈ చేసిన ఈ పనులన్నీ కూడా గొప్ప లీలలని వర్ణించుకుంటూ గడిపేసే సాయి భక్తులు ఈ విషయాలను ఎలా సమర్థిస్తారు? సరే ఈ సాయిబాబా ఇలాంటి వాడు, సరే ఈయన శిష్యులు ఎలాంటి వారో ఒకసారి చూద్దాం. ఇదే పుస్తకంలో 183వ పేజీలో ఇందాక నేను చదివిన విషయమే, ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన రెండు చేతుల వ్రేళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను. సరే ఆ నొక్కే ఆమె ఆ పక్కనున్న ఇంకొకతను వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి చూడండి. ఇతనికి నొక్కేటప్పుడటండి ఆ మావిసిబాయి ముఖము క్రిందకు మీదకు అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయాను. హాస్యమాడు నైజము గలదగుటచే ఆమె, ఓహో అన్నా చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుకున్నటకు ప్రయత్నించుచూ ఉన్నాడు, ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నటకు సిగ్గులేదా అనెను. అదంటండి వాళ్ళిద్దరు కలిసి సేవ చేస్తా ఆ దేవాది దేవుడు దత్తాత్రేయ స్వరూపం ముందు కూర్చుని మాట్లాడుకుంటున్న మాటలు చూడండి ఒకసారి. ఈవిడంట అతని శరీరం నొక్కుతూ ఆ పక్కనున్నాడు మొహం దగ్గరికి మొహం పెట్టేస్తుందట, పెట్టేసి అంటుందట, నువ్వు చెడ్డవాడివి నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటుందట ఆవిడ. సరే ఆయన ఏమంటున్నాడు చూడండి, అన్నాకు కోపం వచ్చును, చొక్కా చేతులు పైకెత్తి అట్టు ఇటను, నేను ముసలివాడును దుర్మార్గుడు అనుకుంటున్నావా, నేను వెర్రివాడినా ఏంటి, నీవే కలహానికి కాలు దూవుతున్నావు అనేసి ఆయన అరుస్తున్నాడంట. నన్ను ముసలాడు అంటావా, నేను కుర్రాడనైతే నేను వెర్రివాడిని అనుకుంటున్నావా, నువ్వే నా మీద తగ్గుకు వస్తున్నావు అని ఇద్దరు ఆడ పోట్లాడుకుంటున్నారు. నువ్వు ముద్దు పెట్టడానికి నా మీదకి వచ్చావు ఆమె, నన్ను ముసలాడు అంటావా, నేను కుర్రాడనైతే నేను వెర్రివాడిని అనుకుంటున్నావా, నువ్వే నాతో తగు వేసుకుంటున్నావా అని ఈయన ఇద్దరు కలిసి ఆయన ముందే తగు ఆడుకుంటున్నారు ఈయన భక్తులు శిష్యులును. తర్వాత ఇక్కడ ఈ బాబాగారి కవరింగ్ ఎందుకు చూద్దాం. ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నారు, తల్లిని ముద్దు పెట్టుకుంటూ దానిలో అనౌచిత్యం ఏమిటి అని అడుగుతుంది. తల్లిని ముద్దు పెట్టుకుంటే తప్పేంటి అంటున్నాడు ఈయన. ఈమె వీళ్ళకి ఎలా తల్లి, కాసేపు తల్లి అని అనుకుందాము. శాస్త్రం ఒకటి చెప్తుంది, మాతృవత్ పరదారేషు అంటే ఇంకొకటి భార్య లేదా పరస్త్రీని తల్లిగా భావించు అని అడగదు. తల్లిగా భావించి గౌరవించమని కానీ తల్లిగా భావించిన వాళ్ళందరినీ పోయి అక్కడ ముద్దు పెట్టుకోమని కాదండి అక్కడ అర్థం. ఈయనేమో పెట్టుకుంటే ఏంటి తప్పని అడుగుతున్నాడు ఇక్కడ. మరి ఏంటి తప్పో ఏంటో ఇక మీరే ఆలోచించుకోండి. ఇదే పుస్తకంలో 354వ పేజీ చూడండి, నానా సాహెబ్ చందోర్కరట. ఒకసారటండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూడుటకు వచ్చెను. అతనితో ఘోషా స్త్రీలు నుంచే నానాసాహెబు అచటి నుండి లేవనించెను, కానీ బాబా అతనిని నివారించాను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకునేరి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకును. నానాసాహెబు ఆమె ముఖ సౌందర్యమును చూచి మరల మరలా చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను. అంటే ఏంటంటారండి, నానాసాహెబ్ అంట ఇతని శిష్యుడు, ప్రియ శిష్యుడు అనమాట. అతడు ఈ బాబాగారు మసీదులో కూర్చొనున్నప్పుడు ఒక మహమ్మదీయుడు ఇతను దర్శనం చేసుకోవడానికి బురకా వేసుకున్న అతని భార్యలని, స్త్రీలను తీసుకొని అక్కడికి వచ్చాడంట. అక్కడికి వచ్చేసి ఆ స్త్రీలలో ఒక ఆవిడంట ఆ ముందు వైపున ముసుగు, బురకా ముసుగు తీసేసి
బాబా బాదారా నమస్కారం చేసి తిరిగి ముసుకేసుకుందంట. అంతే, ఈ నానా సాహేబ్ ఆ మొహాన్ని చూశాడు. చూసి మరలా మరలా చూడాలని అనుకున్నాడంట. ఆయన ముసుగేసుకుంది అంటే ఆ మహమ్మదీయ స్త్రీ ఇంకొకటి భార్య ఒక్కసారి అలాగా ముందువైపు ముసుగు తీసిందో లేదో ఆ నానాసాహెబ్కి ఇంద్రియాలు గుర్రాల్లా పరిగెత్తడం మొదలుపెట్టాయన్నమాట. అంటే ఇంద్రియాలు బాగా బలంగా పనిచేయడం మొదలుపెట్టాయి. మళ్ళీ ఒకసారి బుర్కా తీస్తే బాగుండు, చూద్దాం చూద్దాం అనేసి పాపము మరీ మరీ అనుకుంటున్నాడు ఇతని ప్రియ శిష్యుడు. అంటే ఏమాత్రము ఇంద్రియాలు కంట్రోల్లో లేవన్నమాట. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఆ నానా సాహెబ్ తోటి ఈ బాబాగారు ఏమంటున్నారు చూడండి. నానా, అనవసరంగా చికాకు పడుచుంటివేళ ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనము జోక్యం కలగజేసుకోకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు, కావున అందరినీ చూచి సంతోషించట మన విధి. క్రమముగా మెల్లగాను మనసు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచి ఉండగా వెనక ద్వారం గుండా పోనేలా. ఇతను చెప్తున్నాడండి ఇక్కడ, ఎందుకు ఊరికే అనవసరంగా అలాగ చిరాకు పడతావు? ఏమవుతుంది? ఇంద్రియాలను వాటి పని వాటిని చేసుకోనివ్వు. ఆ ఇంద్రియాలతోటి జోక్యం కలగజేసుకోవాల్సిన పని లేదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచాన్ని, ఈ అందాలన్నింటినీ సృష్టించాడు. కాబట్టి అందరినీ, అంటే ఈ స్త్రీలందరినీ, అందమైన వాళ్ళందరినీ చూసి సంతోషించుట మన విధి. క్రమంగా మెల్లగా ఏదో ఒక రోజు మనసు స్థిరపడి శాంతించి చూడదలు అనిపిస్తే అనిపించింది, లేదంటే చూస్తే అలాగే కంటిన్యూ అవుదాం. ముందు ద్వారం తెరిచున్నప్పుడు వెనక ద్వారం కూడా పోవాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్గా చూస్తాయి. డొంగు తిరుగుడు ఎందుకు చూడదలుచుకుంటూ చూస్తాయి అని చెప్తున్నాడండి ఇతను ఇక్కడ. మన హృదయం స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఏమీ దోషం లేదు. మనలో చెడ్డ ఆలోచనలు లేనప్పుడు ఇతరులకు భయపడిన ఎలా? అంటే ఇది చెడ్డ ఆలోచన కాదా? పరాయివాడి భార్య వచ్చి అలాగా బురక ఎత్తిందో లేదో, ఇతడికి ఇంద్రియాలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. ఇది చెడ్డ ఆలోచన కాదు. ఇంద్రియాలు వాటి పని వాటి చేసుకొని ఏమవుతుంది? భగవంతుడు ఇంత అందాన్ని అంతా ఇచ్చింది ఎందుకు అనుకుంటున్నావు? మనం చూసి ఎంజాయ్ చేయడానికి అనేసి ఇతడు ఉపదేశం చేస్తున్నాడు ఇక్కడ. ఇది ఈ సాయిబాబా గారి వర్షన్. మరి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వర్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగంలో 7వ శ్లోకం ఇలా ఉంది. యస్వింద్రియాణి మనసా యం యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్త సమిశిష్యతే. అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడవై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణము కావించు పురుషుడు శ్రేష్ఠుడు. ఇంద్రియములను వశముగా ఉంచుకొని, వశంలో ఉంచుకొని అనాసక్తుడవై, అంటే కర్తవ్యతా బుద్ధితోటి ఇంద్రియములతోటి కర్మయోగాచరణము కావించు. అలా చేసే మనిషి శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. ఇంద్రియాలను అక్కడ కంట్రోల్ చేసుకొని ఆ ఇంద్రియాలతోటి కర్తవ్యతా బుద్ధితోటి ఈ సంసారంలో మసలుకోమని చెప్తున్నాడు పరమాత్ముడు. 16వ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము 21వ శ్లోకంలో ఇలా ఉంది. త్రివిధం నరక స్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ సదాలోభ తస్మాదేత త్రయం త్యజేత్. కామ క్రోధ లోభములు అని ఈ మూడును నరక ద్వారములు, అవి ఆత్మ నాశనమునకు కారణములు. అంటే మనుష్యుని అధోగతి పాలు చేయునవి, కనుక ఈ మూడింటిని త్యజింపవలేను. అసలు ఇలాంటి విషయాలన్నీ కూడా నరక ద్వారములు అని స్వామి ఇక్కడ భగవద్గీతలో స్పష్టంగా చెబుతూ ఉన్నారన్నమాట. ఇలాంటి విషయాలు, ఇలాంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా మనుషుని అధోగతి పాలు చేస్తాయి. కనుక వీటిని అసలు కంప్లీట్గా త్యజించాలి అనేసేసి ఇక్కడ ఈయన చెప్తున్నాడు. అక్కడ బాబా ఏం చెప్తున్నాడు? ఇంద్రియాలను అలా వదిలి ఏదో ఒక రోజు మనసు నిలబడినప్పుడు అప్పుడు ఆలోచించుకుందాము. ప్రస్తుతానికి భగవంతుడు ఈ అందాలన్నింటినీ సృష్టించింది చూడడానికి, కాబట్టి చూసి ఎంజాయ్ చేయని చెప్తున్నాడు అక్కడ ఆయన. ఎక్కిరాలు గారి శ్రీ సాయి లీలామృతం పుస్తకం 24వ పేజీ ఒకసారి చూడండి. దేవిదాసు ఆ పరిసర గ్రామాలలో వైద్యం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు అతనిని సాయి స్త్రీలకు సాధువెంతో దూరంగా ఉండాలి అని మందలించారు. అదంటండి, ఈయనేమో స్త్రీలను మసీదులోకి తీసుకొచ్చి పడుకొని పైనుంచి కిందకు ఆపాద మస్తకము, కాళ్ళు చేతులు పొట్ట వీపు నడుము అంతేకాకుండా మొలని కూడా మసాజ్ చేయించుకుంటున్నాడు, వత్తించుకుంటున్నాడు. ఇంకొక ఆమెతోటి భర్తను ఊరికి పంపించి ఆమెను మాత్రం మసీదులో ఉంచి ఆమె చేత పాదాలు నొక్కించుకొని ఆమె చేతులు ఈమె ఇతను తోముతున్నాడట. ఇంకొక యాదవ స్త్రీని పిలిపించుకొచ్చి నడుము వత్తించుకుంటున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు. ఇతనితో ఉండే శిష్యుడు ఒక మహమ్మదీయ వ్యక్తి భార్యను మొహం చూసి ఇంకోసారి చూస్తే బాగుండు అని కలవరిస్తుంటే, దాని గురించి అంత ఆలోచించి బాకు, చూడు ఏమవుతుంది, ఇంద్రియాలు వాటి పని వాటి చేసుకొని పోని అనేసి అతనే చెప్తున్నాడు.
బయట వాళ్ళకి ఏం చెప్తాడో చూడండి. స్త్రీలకు సాధువు ఎంతో దూరంగా ఉండాలి అనే దేవిదాసు అనే వైద్యుడికి హితబోధ చేసి ఇతను మందలించాడట. అంటే ఈ హితబోధలు నీతి సూక్తాలు మొత్తం చెప్పడానికి ఇతరులకు చెప్పడానికే ఉంటాయి, మనం పాటించడానికి ఉండవు. ఇతను ఉండొచ్చా స్త్రీలతోటి? ఇతడు స్త్రీలతోటి కాళ్ళు ఇవన్నీ కూడా పట్టించుకొని ఇవన్నీ చేయొచ్చా? అక్కడ దత్తాత్రేయ స్వామి వారేమో స్త్రీ శిల్పాన్ని పాదంతో కూడా తాకూడదు, పొరపాటును కూడా అనేసి ఆయన చెప్తున్నారు. ఈయనేమో మసీదులో యథేచ్ఛగా స్త్రీలతోటి శరీరమంతా ఒత్తించుకుంటున్నాడు. ఏది ప్రమాణము? శాస్త్రం ప్రమాణమా? ఈ సాయిబాబా చేసిన పనులు ప్రమాణమా? ఏది ప్రమాణము? భగవద్గీతలో ఇలా ఉంది, 16వ అధ్యాయము, దైవాసుర సంపద్ విభాగ యోగము, 23-24 శ్లోకాలు ఒకసారి గమనించండి. యః శాస్త్రవిధి ముత్స్యజ్యః వర్తతే కామకారతః న సిద్ధిం వాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్రవిధిని త్యజించి యథేచ్ఛగా విశృంఖలంగా ప్రవర్తించేవాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహపరలోక సుఖములు లభించవు, పరమగత్యు ప్రాప్తింపదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కావున కర్తవ్యాకర్తవ్యమును నిర్ణయించుటకు, అంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు, ఎవరు చేయాలి ఈ పని, ఎవరు ఇలాంటి పనులు చేయకూడదు, ఇవన్నీ కూడా నిర్ణయించడానికి శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్త్రోక్త కర్మలను గురించి బాగుగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరింపము. ఇదండి పరమాత్ముడి వర్షను. కృష్ణ పరమాత్ముడేమో శాస్త్రాన్ని ప్రమాణంగా గ్రహించి కర్తవ్య అకర్తవ్య కర్మలను శాస్త్రోక్తంగా చేయాలి, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది డిసైడ్ అవ్వాలి అనేసి ఆయన చెప్తున్నాడు. ఈ సాయిబాబా అనేమో నైష్టిక బ్రహ్మచారి, అస్ఖలిత బ్రహ్మచారి, సన్యాసిని, అవధూతని, దత్తాత్రేయ స్వరూపాన్ని, భగవంతుడిని అనేసి చెప్పి వచ్చిన హిందూ మహిళలందరితోటి శరీరం అంతా కూడా ఒత్తించుకుంటున్నాడు. అదే అంటే గురువు చేసే సేవ అని వాళ్ళు అంటున్నారు. శిష్యుతో చేపించుకోవడమే మాకు పరమధర్మం అనేసి ఈయన వర్షణం. మరి మీకేం కావాలి? శాస్త్ర ప్రమాణం కావాలా, లేదంటే బాబాలు వీళ్ళందరూ కావాలా? ఎవరికి వారు ఒకసారి మనస్సాక్షిని ప్రశ్నించుకోండి, విచారించుకోండి, ఆలోచించుకోండి. లోకా సమస్త సుఖనుభవంతు. కృష్ణార్పణం.